ఫిదా సినిమా ఇప్పుడు వరుణ్ తేజ్తో కంప్లీట్ అయ్యింది. కానీ అసలు ఆ సినిమాకి శేఖర్ కమ్ముల మహేష్ బాబుతో చెయ్యాలని అనుకున్నారట. ఈ కథను దిల్ రాజుకి చెప్పినప్పుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాని మహేష్ బాబుతో చేద్దామని అన్నారట. ఈ కథ విన్న దిల్ రాజ్ ఇది చాలా సాఫ్ట్ కథ అని, ఈ సినిమాని స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో చేస్తే సెట్ అవ్వదని, సాఫ్ట్గా న్యూ లుక్లో ఉండే వరుణ్ తేజ అయితే బాగుంటాడని అన్నారట. మరి వరుణ్ తేజ డేట్లు ఎలా అని శేఖర్ అడగగానే నేను చూసుకుంటానని చెప్పి వరుణ్ తేజను ఈ సినిమాలోకి తీసుకొచ్చారట. అలా ఈ ఫిదాలో వరుణ్ తేజ ఎంట్రీ జరిగిందన్నమాట. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే హీరోయిన్ని మాత్రం శేఖర్ కమ్ములానే సెలెక్ట్ చేశాడని చెప్పారు. ముందు తను ఒప్పుకోలేదని, తను మెడిసిన్ చదువుతుందని, తనకు 6 నెలల సమయం కావాలని అడిగిందని చెప్పారు. అయితే ఈ కథను రెడీ చేయడానికి కూడా 6 నెలల సమయం పట్టడంతో సాయి పల్లవి కూడా ఈ సినిమాలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఏదేమైనా ఈ సినిమా శేఖర్ కమ్ముల మార్క్ సినిమాలాగే అందరినీ అలరిస్తుందని దిల్ రాజు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.